హలో అండి, అందరికీ నమస్కారం. ఉమా స్క్యూట్ హోమ్కి స్వాగతం. నేను మీ ఉమా. ముందుగా ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈరోజు మా కాంపౌండ్లో పిల్లలందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్వారంటైన్ టైంని ఒకసారి చూడండి. మీ పిల్లలు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు కిందన కామెంట్స్ రూపంలో దయచేసి తెలియజేయండి. కిందన మా పిల్లలందరూ కూడా కాంపౌండ్లో అందరూ కూడా సాయంత్రం టైంలో క్రికెట్ ఆడుతూ ఉంటారండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే చూడండి, మనం చిన్న కాలం నాటి కాలంలో ఆడుకున్న ఈ ఏడు పెంకులాట అందరికీ గుర్తే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది చెన్నైలో ఆడడం అంటే చాలా గ్రేట్ అండి. పిల్లలందరూ కూడా, నేనైతే మాత్రం వీళ్ళకి ఏ విషయం కూడా నేను చెప్పలేదు, వాళ్ళంతటి వాళ్ళే ఆడుతున్నారని నేను షూట్ చేశాను. నాకే ఆశ్చర్యం అనిపించింది. చూడండి, చిన్నపిల్లలు బాల్ విసిరిసి ఎలా పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్ద అందరూ కూడా ఇందులో కలిసి ఆడుకుంటున్నారండి. చూడండి, ఇతను బయటికి వెళ్ళినప్పుడు మా కాంపౌండ్లో ప్రతి ఒక్కరు కూడా జెంట్సే వెళ్తారండి. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే పిల్లలందరూ ఉండడం వల్ల. మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూడండి, మా కాంపౌండ్లో పిల్లలందరూ ఎలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మరి వాళ్ళు ఆడుకొని వచ్చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఒక నేను రిఫ్రెషింగ్ డ్రింక్ చూపిస్తున్నానండి. దానికి కావాల్సింది నిమ్మకాయలు, పంచదార, సాల్ట్, పుదీనా. ఈ లెమన్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందండి. అందుకని నేను లెమన్ జ్యూస్ చేస్తున్నాను మింట్తో పాటు. మీకు షుగర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను చూడండి, మిక్సీ గిన్నెలో ఇప్పుడు ఫస్ట్ పుదీనా వేసుకుంటున్నానండి. ఒక గుప్పెడు పుదీనా వేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉంటే మంచి టేస్ట్ వస్తుందండి దీనికి. అలాగే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు షుగర్ వేశాను, అది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత నేను కొంచెం సాల్ట్, ఒక చిటికెడు వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను, ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో వేసేసి నేను ఇప్పుడు 2 గ్లాసుల జ్యూస్కి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసి నేను మిక్సీ చేసేసుకున్నాను. దాన్ని వడకట్టుకున్న తర్వాత అందులోకి నేను కొంచెం ఐస్ క్యూబ్స్ కూలింగ్ వాటర్ వేసుకుంటున్నానండి. చిన్నపిల్లలు అయితే అవి వేయకండి, కూలింగ్ వాటర్ ఇవ్వకపోవడం మంచిది. ఇప్పుడు నేను అవి గ్లాసెస్లో వేసి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, ఎంత చాలా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసి పిల్లలకి ఇచ్చారంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. మనం షాపుల్లో షర్బత్లు, క్రష్లు తాగుతాం కదా, ఆ టైప్లోనే ఉందండి. ఇది చాలా ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇప్పుడు అందరూ కూడా లెమన్ తినమంటున్నారు కాబట్టి లెమన్ తీసుకోవడం మంచిది. అలాగే కూడా మీకు వీలైతే మార్నింగ్ టైమ్స్ ఒక 10 నిమిషాలు ఎండలో కూర్చోండి, అది కూడా చాలా మంచిదంట. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.